నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4G న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించి కార్మికులకు పనులు కల్పించాలని కార్మికుల ధర్నా. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంయుక్త కార్యాచరణ సమితి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ బిల్డింగ్ మరియు ఆధార్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అంజాద్ మాట్లాడుతూ, ఇసుక సమస్యలను వెంటనే పరిష్కరించి పని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10,000 నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఆయన కోరారు. ఇసుక సమస్య పరిష్కారంతో పాటు పనులు కోల్పోయిన కార్మికులకి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. సోదరి సోదరులరా, ఈరోజు మనం ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలని తెలంగాణకి మనకి ఇష్టం లేకుండా మన జిల్లాలో అలాగే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉపాధి కోల్పోయి తక్కువ ధరకే ఇసుకను ఇవ్వాలి. నష్టపరిహారం 10,000 రూపాయలు, నష్టపరిహారం 10,000 రూపాయలు, నష్టపరిహారం 10,000 రూపాయలు, నష్టపరిహారం 10,000 రూపాయలు ఇవ్వాలి. నష్టపరిహారం 10,000 రూపాయలు ఇవ్వాలి. నష్టపరిహారం 10,000 రూపాయలు ప్రారంభించాలి. అన్ని ప్రాంతాలలో ఇసుకరించలను ప్రారంభించాలి. అన్ని ప్రాంతాల్లో ఇసుకరించలను ప్రారంభించాలి. అన్ని ప్రాంతాల్లో ఇసుకరించలను ప్రారంభించాలి. అన్ని ప్రాంతాల్లో ఇసుకరించలను పరిష్కారానికి ఈరోజు జిల్లా కలెక్టరేట్ వరకు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన భవన నిర్మాణ కార్మికులందరికీ సిఐటియు ప్రకాశం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్మికులందరికీ 10,000 రూపాయలు కరువు భత్యం ప్రకటన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు గత 5 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు 50 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రభుత్వ హత్యలుగా ప్రకటించి ఎవరైతే ఆత్మహత్యలుగా చేసుకున్నారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషన్ విడుదల చేయాలని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 5 మాసాల నుంచి మీరు చేసిన తప్పు కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం కారణంగా కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. ప్రకాశం జిల్లాలో సుమారు 150,000 మంది 36 రకాల పనులు చేసే కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులందరికీ ఉపాధి లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఏమిటా నిర్ణయం? ఇసుక మార్చేసింది, ఇసుక పాలసీని మార్చేసింది ప్రభుత్వం. ఇసుక పాలసీని మార్చేసి ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసుకోమని, బుక్ చేసుకోమని గతంలో 1,700 రూపాయలతో దొరికేటటువంటి ఒక ట్రక్ ఏ రోజు 4,000 రూపాయలు ఇచ్చినా కూడా దొరకటం లేదు. అసలు ఇసుకను తీసుకెళ్ళడానికి నిషేధం ప్రకటించారు. ఇసుక సరఫరా మీద బ్యాన్ పెట్టారు కొంతకాలం, దానికి ఒక పాలసీని పెట్టారు. ఇసుక ప్రకృతిలో దొరికేది, దాని మీద మీరు పెట్టినటువంటి నిర్ణయం, మీరు తీసుకున్నటువంటి విధానం ఏ రోజు కార్మికులకి ఉపాధి లేకుండా పోయింది. ఈరోజు జిల్లాలో ఏ మండల కేంద్రంలో పట్టణాల్లో గ్రామాలతో సహా గత 6 మాసాల నుంచి కట్టడాలు మొత్తం స్తంభించిపోయినాయి. ఎవరు కూడా ఒక్క ఇల్లు కట్టుకోవడం లేదు.
ఎందుకయ్యా? పేరు రామారావు, జిల్లా బిల్లింగ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శిని. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ విధానం తీసుకొచ్చి ఇసుక తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి అన్ని రీతిలను ఆపేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా రాష్ట్రంలోని 35 లక్షల మంది ఉపాధి లేక వసతులు ఉండటం జరుగుతూ ఉంది. సుమారుగా రాష్ట్రంలో 50 మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము 2 నెలల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ ప్రభుత్వం మా ఎల్పిఆర్ బోర్డులో నుంచి నిధులు 12 వేల కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ నిధుల నుంచి ఆర్థిక సహాయం 20,000 కానీ 10,000 కానీ వెంటనే ఇవ్వాలి. వెంటనే ఇచ్చి మా బిల్డింగ్ కార్మికులు ఆదుకోవాలని కోరుతా ఉన్నాము ఈ పనులు లేని సమయ టైంలో. అలాగే చనిపోయిన వారికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతా ఉన్నాము. వెంటనే ఇసుక రీతులను తెరిచి ఇసుక 150 రూపాయలకి ఇచ్చి మా కార్మికులకు పని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. లేనిపక్షం రాబోయే కాలంలో ఇంకా అనేక రకాల ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం మెల్లలోంచైనా మా వెల్ఫేర్ బోర్డులని సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి 10,000 రూపాయలు సాధించుకోవడానికి ఇంకా కృషి చేస్తామని చెప్పి ఈ ధర్నాను ఉద్దేశించి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయారు. వారి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి జిల్లాలో కొత్తగా ఇసుక రీసులు ప్రారంభించాలని చెప్పి పని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇసుక ధరకు చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక ధరను కూడా 375 రూపాయల టన్ను నుంచి 150 రూపాయలు తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగులకు కాంట్రిబ్యూటర్ రద్దు చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన 3 విడతల డిఏ, పిఆర్సి మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెవల్యూషన్ చేయాలని నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మరి చాలా మందికి తెలుసా తెలీదు, ఏపీ ఎన్జిఓ సోషల్ కుటుంబరావు అదేవిధంగా బద్రీనారాయణ గారు మనకు రావాల్సినటువంటి డిఏ కోసం తిరుపతిలో జరిగినటువంటి ఉద్యమంలో కాల్పుల్లో మరి మరణించడం జరిగింది. మరి కొంతమంది వ్యక్తులు తెలుసో తెలీదు, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు ఎంతో మంది ఉద్యమాల సమయాల్లో మరి జైలుకి వెళ్లి ఉద్యోగాలు పోగొట్టుకోవడం జరిగింది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రక్తంలో ఉద్యమాలు ఉన్నాయి, కానీ కొంతమంది ఏదో కుట్రపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ ఎన్జిఓస్ పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి ఒక స్పష్టమైన హామీ ఏ రోజు నుంచి అది అమలు పరుస్తారో తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సిపిఎస్ ఏ రోజు నుంచి మీరు రద్దు పరుస్తారో, మరి కొత్తగా వచ్చేటువంటి ఉద్యోగాల్లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి 2004 తర్వాత చేరినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మాకు సిపిఎస్ రద్దు చేస్తారనేటువంటి ఆశతోటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీటి మా రాష్ట్ర నాయకులతో చర్చించి అవసరమైతే ఏ సంఘటన ఏకతాటి మీద ఉన్నారని తెలియజెప్పడమే పారువే ఇదంతా అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరూ కూడా జిల్లా చేసి ఉద్యోగ ఉపాధి కార్మికులకు సంబంధించిన సమైక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇంతటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకనే తాత్సారం చేస్తూ మరి మాకు రావాల్సినటువంటి 3 విడతల డిఏ, అదేవిధంగా పిఆర్సి, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. మరి ప్రధానంగా మాకు రావాల్సినటువంటి డిమాండ్ని కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండా మరి ఉద్యోగస్తుల్ని అదేవిధంగా ప్రభుత్వానికి దూరం చేసేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాలనేటువంటి దృక్పథంతో మా యొక్క నిరసనను ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి అదేవిధంగా మధ్యాహ్న భోజన సమయాల్లో మరి మేమందరం కూడా తాలూకా హెడ్ క్వార్టర్స్లో మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధికి తీసుకెళ్లాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తారు. మరి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, కానీ మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఈ ప్రభుత్వం తీర్చకపోతే ఉద్యోగస్తులందరూ కూడా అసంతృప్తితో
మరి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మరి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగస్తులందరూ కూడా హక్కును చేర్చుకున్నారు. ఆయన బిడ్డగా మీరు కూడా ఉద్యోగస్తులని హక్కును చేర్చుకొని వారికి రావాల్సినటువంటి పీఆర్సీ డిఏలు అదేవిధంగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి అదేవిధంగా మహిళలకు 5 రోజుల క్యాజువల్ లీవ్ కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ టీచర్లకి మరి 5 రోజులు ఎక్స్ట్రా క్యాజువల్ లీవ్ ఉంది, దాన్ని ఉద్యోగస్తులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.